వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మాస్టర్ దుర్గాప్రసాద్. 7వ జాబితాకు ముందే వైసీపీలో గుబులు, టీడీపీలోకి బారులు తీరడం నేతలు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ నాయకుల్లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెళ్లిపుకుతున్న వ్యతిరేకతను పసిగట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మెల్లమెల్లగా జగన్కు ఆయన పార్టీకి దూరమవుతున్నారు. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పటికే వెళ్ళిపోయిన వారు పోగా ఇంకా పలువురు తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వచ్చారని తెలుస్తోంది. వారిలో కొందరు ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో వైసీపీ నుండి వలసల వరద ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుండి వచ్చే వారిని చేర్చుకునే విషయంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. ఇక విషయానికి వస్తే ఏపీలో వైసీపీ పరిస్థితి జగన్తో పాటు సజ్జల, వైవి, విజయసాయి వంటి వారు తప్ప మిగిలిన అందరూ కూడా చంద్రబాబు తలుపు తెరిస్తే తెలుగుదేశం గూటికి చేరుకోవడానికి రెడీగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా చంద్రబాబుతో చర్చలు జరిపారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఇచ్చినట్లే ఇప్పుడు వైసీపీకి హ్యాండ్ ఇవ్వడానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెడీ అయిపోయారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు, దాదాపు వైసీపీ ముఖ్య నేతలంతా కళ్ళాలు తెంచుకుని వైసీపీ నుండి బయటపడేందుకు తహతహలాడుతున్నారు. పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్ ఇలా ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికలు, పొత్తుల విషయంలో అధికారిక ప్రకటనకు సిద్ధమవుతున్న చంద్రబాబు అదే సమయంలో చేరికల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత బలమైన అభ్యర్థులు గెలుపు గుర్రాలు అయితేనే ప్రాధాన్యత, లేకపోతే లేదు అన్నట్లుగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. వేమిరెడ్డి వైసీపీని వేడడం అంటే ఆ పార్టీ పనైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వేమిరెడ్డి బాబుతో భేటీ అవ్వడంతో వైసీపీ నుండి వలసలు అనూహ్య స్థాయిలో వెల్లువెత్తే వరదలా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్లో మార్పు అంటూ సీఎం జగన్ ఇప్పటికే 6 డజన్లకు పైగా జాబితాలను విడుదల చేశారు. ఆయన విడుదల చేసిన జాబితాలలో జరిగిన మార్పులన్నీ దాదాపుగా రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించినవే ఉన్నాయి. అయితే ఆ 6 డజన్ జాబితాలలో మార్పుల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడేది లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు విడుదల కానున్న తదుపరి జాబితాల తర్వాత ఇంకెంతమంది సిట్టింగులు, నేతలు జగన్కు దూరము జరుగుతారని దీనిపై పార్టీ శ్రేణుల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది. జగన్ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయిన వారి సంఖ్య భారీగానే ఉందని వైసీపీ వర్గాల నుండే తెలుస్తోంది. అలా పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్న వారిలో అత్యధికులు తెలుగుదేశంలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో తమకు టికెట్లు లేకపోయినా పర్వాలేదంటున్నారు.
అలా భావిస్తున్నారని కూడా అంటున్నారు. ప్రజల్లో ఉండటానికి, తమ రాజకీయ భవిష్యత్తు అంతమే పోకుండా చూసుకోవడానికి వైసీపీని వీడడం ఒక్కటే మార్గమని వారంతా భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా చేరికల విషయంలో స్పష్టమైన క్లారిటీతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీని నమ్ముకున్న స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకోరాదని రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అనేక జిల్లాల్లో వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించడం లేదని అంటున్నారు.